అధికారిక దీక్షలో భాగంగా మొదటి రోజు గణపతి పూజా కార్యక్రమంతో ప్రారంభించే ఈ కార్యక్రమాలు ఎటువంటి ఆటంక విఘ్నబాధలు లేకుండా సజావుగా సాగాలని చెప్పి భక్తి శ్రద్ధలతో చేసే పూజా ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం మా జీవితాలకు గృహానికి ఇంటి యజమానికి కలగాలని చెప్పి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం శ్రద్ధలతో తల్లిని తండ్రిని గురువును ఇష్ట దైవాన్ని కులదైవాన్ని గ్రామ దేవత అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుసుకోండి. స్వామి వారికి సంబంధించినటువంటి దీక్షలో భాగంగా పూజా కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు యజ్ఞయాగ కృతలకు సంబంధించిన కార్యక్రమాల కోసం వారి యొక్క అనుగ్రహం తీసుకుంటూ, ఎందుకంటే ఏ కార్యం తలపెట్టినా కానీ తల్లిని తండ్రిని గురువును ఈ ముగ్గురిని కూడా మర్చిపోకుండా మనస్ఫూర్తిగా తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఆరంభించే ఈ కార్యక్రమానికి వారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మాతృభ్యో నమః ఆచార్య దేవతాభ్యో నమః రామదేవతాభ్యో నమః దేవతాభ్యో నమః మహేశ్వరాభ్యాం నమః పురంధరాభ్యాం నమః సీతారామాభ్యాం నమః బ్రాహ్మణేభ్యో వేదవేభ్యో నమో నమః ఏతేషాం విరమాతః సమ్యా హస్తశుద్ధిం కృత్వా ఏవాయ స్వాహాయ నమః నారాయణాయ స్వాహాయ నమః ఏవాయ స్వాహాయ నమః గోవిందాయ నమః మాతృసూతనాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీకేశాయ నమః నారాయణాయ నమః దేవాయ నమః ఇంద్రాయ నమః ఉత్తరాయ నమః నారాయణాయ నమః మోక్షాయ నమః నమస్కారం చేసుకోండి. ఓహం మమ గ్రామం తో ఏ భూతం ఏ భూతం దేవత ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సంకల్పం చెప్పుకోతున్నాం అమ్మా, స్వామి వారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎన్ని రోజుల పాటు ఏమైతే చేయబోతున్నామో అలాగే మన దేహానికి జీవితానికి ఏమేమి కావాలో అన్ని కూడా భక్తి శ్రద్ధలతో కార్యం ఏది చేసినా కానీ ఇంట్లో చేసినా బయట చేసినా దైవ కార్యం కానీ శుభకార్యం కానీ అశుభ కార్యం కానీ సంకల్పం ప్రధానం అంటే శాస్త్రం. ఏ కార్యక్రమంలోనైనా కానీ సంకల్పం
సంకల్పం లేని కార్యక్రమం వికల్పం అవుతుందని చెప్పి శాస్త్రవచనం. అంటే ఏ పని చేసినా కానీ మనం ఈ రోజున చేసే పనులన్నీ ఒక్కసారి మనసులో తలుచుకొని ఒరే కాలంలో ప్రయాణం సాగించినట్లయితే అవన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మనకు దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో, అంటే స్వామికి చేసే కార్యక్రమం లేదా స్వామికి తెలియని దేవతలకు తెలియని కార్యక్రమం మనం చేస్తాము, వారికి చెప్పాలంటే మనకు గుర్తు ఉండేదాన్ని. అంటే ఈ రోజున రేపటి రోజున మనం ఏ పూజా కార్యక్రమాలు చేయకూడదు, ఎంత పవిత్రంగా ఉండబోతున్నాం, ఎటువంటి మనసులో సంకల్పాన్ని చేసుకోబోతున్నాం, దేహానికి జీవితానికి రాజగృహానికి అలాగే లోక కళ్యాణం కోసం చేసేటువంటి కాంక్షలు కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా భక్తి శ్రద్ధలతో చెప్పుకోబోతున్నాం. కోరికలైనటువంటి జీవితం ఏమవుతుందయ్యా అంటే ముందుకు వెళ్లేదానికి మార్గాన్ని ఏర్పరచదు. కాబట్టి కోరికలు ఉండాలి, ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఉన్నత స్థితికి ఎదిగేదానికి ఏ విధమైన కోరికలు కావాలో జీవితానికి దేహానికి అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క సంకల్పం చెప్పుకోబోతున్నాం. అందరూ కూడా ఎడమ చేయి పైన కుడి చేయి మూసిపెట్టండి. ఎడమ చేతి పైన కుడి చేయి మూసిపెట్టి చేతిని కుడి తొడ పైన పెట్టుకోండి. కుడి తొడ పైన పెట్టుకుని ఒక్కసారి అందరూ కూడా మహా అనుకోండి. శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యేవరాహల్పేసుకలయుగే ప్రథమ పాదేంబోద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో దక్షిణే విభాగే కృష్ణరావే స్వర్ణముఖే మధ్య ప్రదేశే ఆదివరాహ క్షేత్రే అస్మిన్ శ్రీ పాదారవింద క్షేత్రాణాం ్రామేణ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శక్తి త్రయాత్మకస్య శ్రీ శూలశక్తి ధారిణీ పాదుకా మధ్యే సన్నిధౌ అథ ప్రథమాదిషి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ శుభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం తిథౌ వాసరామాస ప్రయుక్తాణాం శుభం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్య శ్రీ మహాన్ శ్రీమత్ శుభోత్తోద్భవస్య భార్గవ శుభోత్తోద్భవస్య నారాయణ స్వామినాం ధర్మభక్తికాం తస్య లక్ష్మీనాం గర్భాణాం పుత్రస్య సుదర్శనామధేయస్య కుటుంబస్య సపరివారస్య గోత్రాన్ని మనసులో చెప్పుకున్నారు. మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వారి యొక్క పేర్లు, అలాగే తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి పిల్లలు, మనవళ్ళు, మణిమనవాళ్ళు, ఇలా కుటుంబంలో ఎవరైతే జీవనంగా ఉన్నారు వారందరి పేర్లు కూడా మనసులో తలుచుకోండి. మీ యొక్క ఇంటి పేర్లు కూడా మనసులో తలుచుకోండి. ఒకసారి అస్మాకం కుటుంబానార్థ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమదుశ్యోత్తోద్భవస్య యజమానధానామధేయస్య ధర్మపత్నీకాంతస్య పుత్రస్య పుత్రికస్య ప్రపౌత్రస్య ప్రపౌత్రికస్య సమిత్రస్య సబాంధవస్య సమిత్రస్య యోగస్సకరణానుగ్రహదాదిత్యర్థం భక్తి శ్రద్ధలతో స్వామి వారికి సంకల్పం చెబుతున్నాము. చేసే పూజ వైద్య కార్యక్రమాలు ఏం చేయబోతున్నాం, మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో సంకల్పాన్ని జాగ్రత్తగా పలకాలి, పలకండి. మమ అస్మాకం కుటుంబానాం ఉద్యోగా వృత్తిరీత్యా వృత్తిరీత్యా
akuntita akuntita sarvartha sarvada anortha anortha sarvakamana sarvakamana saphale kurta saphale kurta abhiruchyartham abhiruchyartham dehendriya dehendriya karmendriya karmendriya panchendriya panchendriya sakalendriya sakalendriya indriya rahita indriya rahita buddhi rahita buddhi rahita buddhimandya buddhimandya manasika manasika chitta chitta chanchalya chanchalya bhramana dosha bhramana dosha pariharartham pariharartham asmin asmin mama mama rajagruha rajagruha madhye madhye lakshmi lakshmi dhanya lakshmi dhanya lakshmi santana lakshmi santana lakshmi saubhagya lakshmi saubhagya lakshmi sauveera lakshmi sauveera lakshmi nitya nivasa nitya nivasa siddhyartham siddhyartham mahalakshmi mahalakshmi samprapti kala samprapti kala siddhyartham siddhyartham mangala dosha mangala dosha pariharartham pariharartham madhuhe madhuhe rajadvare rajadvare rajamukhe rajamukhe sarvato sarvato dikvijayartham dikvijayartham mama mama visheshena visheshena sharira pida sharira pida samasta pida samasta pida pariharartham pariharartham janma nakshatra janma nakshatra janma rashi janma rashi nama nakshatra nama nakshatra nama rashi nama rashi asaccha yodoshah yodoshah samajanita samajanita tattosha tattosha pida pida pariharartham pariharartham adityadi adityadi navagraha navagraha ye grahah ye grahah arishta arishta sthaneshu sthaneshu vidyah vidyah esyam esyam grahanam grahanam atyanta atyanta subha phala subha phala ఏతేషాం ఏతేషాం మమ సంసార సంసార భవబంధ భవబంధ చక్ర చక్ర ఆనుకూల్యత ఆనుకూల్యత దాంపత్య దాంపత్య పరివృత పరివృత సత్సంతాన సత్సంతాన విద్య విద్య బుద్ధి బుద్ధి సుబుద్ధి సుబుద్ధి సులక్షణ సులక్షణ సుసంపన్న సుసంపన్న అఖండ అఖండ విజయతో విజయతో ప్రపూర్ణ ప్రపూర్ణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఏతేషాం ఏతేషాం సకల కాల సకల కాల సర్వకాల సర్వకాల సర్వావస్థ సర్వావస్థ దేహత్ర దేహత్ర కలత్ర కలత్ర బాధ బాధ నివారణార్థం నివారణార్థం దేహస్థిత దేహస్థిత వజ్రకటిత వజ్రకటిత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం దేహానాం దేహానాం జ్వర జ్వర విషజ్వర విషజ్వర తాపస తాపస తామస తామస కుష్ఠరోగ కుష్ఠరోగ పాండురోగ పాండురోగ కపిత్త కపిత్త అపోద్భవ అపోద్భవ మహాపాతక మహాపాతక నానాబాధ నానాబాధ రోగబాధ రోగబాధ భయబాధ భయబాధ ఈపిబాధ ఈపిబాధ ధనబాధ ధనబాధ ఋణబాధ ఋణబాధ సకల బాధ సకల బాధ నివారణార్థం నివారణార్థం జన్మాంశ జన్మాంశ నామాంశ నామాంశ అష్టక వర్గ అష్టక వర్గ వేదవశాతు వేదవశాతు వామవేద వామవేద వశాతు వశాతు పక్షబల పక్షబల మాసబల మాసబల ఋతుబల ఋతుబల అయన బల అయన బల సంవత్సర బల సంవత్సర బల లగ్న లగ్న హోర ంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశాంశ అనులోమ అనులోమ విలోమ విలోమ దశ దశ మహా మహా అంతర్దశ అంతర్దశ అంతరాంతర అంతరాంతర సూక్ష్మదశ సూక్ష్మదశ ప్రాణదశ ప్రాణదశ ఏ గ్రహాః ఏ గ్రహాః తైః తైః క్రియమాణ క్రియమాణ కరిష్యమాణ కరిష్యమాణ ఆగామి ఆగామి సంచిత సంచిత భావిత భావిత దుష్టరిష్ట దుష్టరిష్ట పరిహార ద్వార పరిహార ద్వార సతతం సతతం శుభ శుభ ఏకాదశ ఏకాదశ స్థానే స్థానే శుభ ఫల శుభ ఫల అవాప్తి ద్వార అవాప్తి ద్వార మాతృనింద
పితృనింద 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 గురునింద గురునింద శైవనింద శైవనింద వైష్ణవనింద వైష్ణవనింద నానా నానా నిందా దోష నిందా దోష ప్రకారేణ ప్రకారేణ దోష దోష నివారణార్థం నివారణార్థం ఏతేషాం ఏతేషాం మాతామహ మాతామహ మాతామహి మాతామహి పితామహి పితామహి పితామహ పితామహ శ్వశుర సంబంధ శ్వశుర సంబంధ దోషవశాత్తు దోషవశాత్తు అస్య అస్య ఆకర్షణ ఆకర్షణ మోహన మోహన స్తంభన స్తంభన విద్వేషణ విద్వేషణ ఉచ్చాటన ఉచ్చాటన మారణ మారణ కార్యవశాత్తు కార్యవశాత్తు సంఘభోజన సంఘభోజన అధర్మ భోజన అధర్మ భోజన శాలాన్న భోజన శాలాన్న భోజన మఠాన్న భోజన మఠాన్న భోజన సకల సకల విక్రయ విక్రయ అన్నపాన అన్నపాన దోషవశాత్తు దోషవశాత్తు శన్నవతి శన్నవతి పితృక్రియ పితృక్రియ త్యాగవశాత్తు త్యాగవశాత్తు కులదేవత కులదేవత అపరాధవశాత్తు అపరాధవశాత్తు క్రిమికీటక క్రిమికీటక మార్చాల మార్చాల కుక్కుట కుక్కుట భైరవ భైరవ జంతుతాడన జంతుతాడన ఏతతు ఏతతు సంభూత సంభూత దోష దోష నివారణార్థం నివారణార్థం జలచర జలచర భూచర భూచర ఖేచర ఖేచర ఖగాది ఖగాది సకల సకల దుష్టగ్రహ దుష్టగ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మగ్రహ బ్రాహ్మణ గ్రహ బ్రాహ్మణ గ్రహ క్షత్రియ గ్రహ క్షత్రియ గ్రహ వైశ్యగ్రహ వైశ్యగ్రహ శూద్రగ్రహ శూద్రగ్రహ నానాజాతి నానాజాతి శాకిని శాకిని ఠాకిని 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 యాకిని యాకిని యక్షగ్రహ యక్షగ్రహ వేతాళగ్రహ వేతాళగ్రహ సకల సకల రక్త రక్త కాటేరీ కాటేరీ కుష్మాండ కుష్మాండ కుక్కుట కుక్కుట భల్లూక భల్లూక క్రిమికీటక క్రిమికీటక మార్జాల దోష మార్జాల దోష పరిహారార్థం పరిహారార్థం దేహస్థిత దేహస్థిత చర్మగత చర్మగత రోమగత రోమగత అస్థిగత అస్థిగత మాంసగత మాంసగత సమస్త సమస్త నాడీగత నాడీగత అమయ అమయ నిధాన నిధాన హేతుభూత హేతుభూత బ్రహ్మక్షత్రియ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర వైశ్యశూద్ర నానాజాతి నానాజాతి స్త్రీ స్త్రీ పుంసక పుంసక నపుంసక నపుంసక పిశాచ బాధ పిశాచ బాధ నివారణార్థం నివారణార్థం ఏతేషాం ఏతేషాం మమ మమ జన్మాంతర జన్మాంతర బాల్య బాల్య యవ్వన యవ్వన కౌమార కౌమార వార్ధక వార్ధక జాగ్రతో జాగ్రతో సుషుప్త సుషుప్త అవస్థాసు అవస్థాసు మనోవాక్కాయ మనోవాక్కాయ కర్మేంద్రియ కర్మేంద్రియ రహసి రహసి ప్రకాశకృత ప్రకాశకృత జ్ఞానతో జ్ఞానతో జ్ఞానతశ్చ జ్ఞానతశ్చ అజ్ఞానతో అజ్ఞానతో అజ్ఞానతశ్చ అజ్ఞానతశ్చ అయాకృతానాం అయాకృతానాం పాపానాం పాపానాం ఏకాన్నిక ఏకాన్నిక దీక్షాకాల దీక్షాకాల శ్రీ శ్రీ మహాకాళీ మహాకాళీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి శక్తి ప్రయాత్మక శక్తి ప్రయాత్మక శక్తి మూలాశక్తి ఆధారిత ఆధారిత మూలమంత్ర మూలమంత్ర శత శత హవన హవన హోమార్థం హోమార్థం ఇతః ఇతః పూర్వం పూర్వం ఆచరిత ఆచరిత ఏకాదశి ఏకాదశి ద్వాదశి ద్వాదశి మధ్యమే మధ్యమే ప్రదోషకాల ప్రదోషకాల మహన్యాసపూర్వక మహన్యాసపూర్వక ఏకాదశ ఏకాదశ రుద్రాభిషేక రుద్రాభిషేక పూజాక్షం పూజాక్షం ఆచరిష్య ఆచరిష్య సకలకాల సకలకాల సర్వకాల సర్వకాల సర్వావస్థ సర్వావస్థ రక్షార్థం రక్షార్థం రక్షాసూత్ర రక్షాసూత్ర ఆరాధన ఆరాధన ధారణ ధారణ కర్మ కర్మ పరిశ్రమాణ పరిశ్రమాణ ఆత్మస్థల ఆత్మస్థల భూభాండ భూభాండ మండప మండప శరీర శరీర స్థల స్థల ద్రవ్య ద్రవ్య పదార్థ పదార్థ గృహ గృహ ఆలయ ఆలయ సముదాయ సముదాయ
पुण्याः वाचना पुण्याः वाचना कर्म कर्म करिष्यमाणा करिष्यमाणा वाचान्निका वाचान्निका एकान्निका एकान्निका दीक्षाकाल दीक्षाकाल सकल सकल आतंक बाधा आतंक बाधा विघ्न बाधा विघ्न बाधा निवारणार्थं निवारणार्थं एतत् एतत् सकल कार्य सकल कार्य विजयतो विजयतो सिद्ध्यर्थं सिद्ध्यर्थं हरिद्रागणपति हरिद्रागणपति पूजाक्षं पूजाक्षं अन्योन्या अन्योन्या सहायेन सहायेन आचार्य मुख आचार्य मुख मम मम आचरिष्ये आचरिष्ये అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి స్వామి వారికి సంకల్పం చెప్పుకున్నాం. అందరికి కూడా అర్థమయ్యింది అనుకుంటాను, శ్రద్ధగా చెప్పుకున్నాము. దేహానికి జీవితానికి కావలసిన కోరికలు ఏవైతే ఉన్నాయో మనం చేసిన పాప అకృత్యాలు అంటాం, తెలుసో తెలియకో తల్లిదండ్రులను నిందించడం కానీ గురు నింద శైవ నింద వైష్ణవ నింద ఇవన్నీ కూడా మహాపాతకాలు అంటారు. కాబట్టి అటువంటి నిందాదోషం కలిగినటువంటి దోష ప్రమాణాలు ఏవైనా తీరిపోవాలని చెప్పి తెలుసో తెలియకో ఏదైనా క్రిమికీటకు అంటే ఉన్నటువంటి పశుపక్షాదులు కానీ ఇతర క్రిమికీటకాదులు కానీ ఇబ్బంది పెట్టినా పాపం ఎలా అంటుకుందని అంటే తెలిసి చేసినా తెలియక చేసినా అకృత్యం అకృత్యం అవుతుంది. నాకు తెలియదంటే దాన్ని యమధర్మరాజు లెక్కలో వేయకుండా ఉండడు, ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి జ్ఞానం వల్ల చేసిన పాపం వల్ల కానీ అజ్ఞానం వల్ల చేసిన పాపం వల్ల కానీ ఏర్పడినటువంటి సుకృత దోషాలన్నీ కూడా తీరిపోయి జ్ఞానంతో చేసే ఈ పూజా కార్యక్రమం ఫలితం మా జీవితానికి కలగాలని చెప్పి చేసే పూజా కార్యక్రమంలో భక్తిని ప్రధానంగా చేసుకుని అంటే ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలన్నా ఒక ఆయుధం కావాలి, ఒక అలాగే వాహనం కావాలి, ఏదైనా ఒక యుద్ధం చేయాలన్నా ఒక ప్రయాణాన్ని కొనసాగించాలన్నా చెంతకు చేరాలంటే మనకు కావాల్సిన వాహనం భక్తి అంటారు. అటువంటి భక్తి ప్రమాణంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి సంబంధించినటువంటి చెప్పుకున్న సందర్భం రేపటి రోజున మూలమంత్ర హవన హోమం 105 పర్యాయాలు అమ్మవారికి విశేషంగా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ప్రదోష కాలంలో చేయబోయేటువంటి ఈశ్వరాభిషేకం ఎన్నో వేల రెట్ల లక్షల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అంటుంది. ఉదయ కాలంలో చేసే అభిషేకం కన్నా కూడా ప్రదోష కాలంలో చేసే అభిషేకానికి విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుంది. శాస్త్ర ప్రమాణం ఇలా ఒక్కో ద్రవ్యానికి కూడా ఒక్కో ప్రమాణం నిక్షిప్తం చేసి ఉంటుందంటే ఎవరు ఏ మనోకాంక్ష అంటే కోరికనైతే కోరుకుంటారో రుణ బాధలు తీరాలన్న వారు చెరుకు రసం చేత, ధన బాధలు ఉన్నటువంటి వారు ద్రాక్షరసం చేత, ఐశ్వర్య కారణాలకు సిద్ధుడైనటువంటి దాంపత్య జీవితం కోసం ద్రాక్షరసం చేత ఇలా ఒక్కో ద్రవ్యాన్ని కూడా వేయడం వల్ల మనకు స్వామివారి నుంచి అటువంటి కాంక్షలు మనోకాంక్షలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి చేసేటటువంటి ఈ పూజా కార్యక్రమంలో మేము కూడా అంతర్భాగమైన కారణంగా స్వామివారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పుదిపట్నం పరిసర ప్రాంతం అలాగే ఎక్కడి నుంచో వచ్చిన అందరి భక్తాదులు కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహాశిష్యులు కలగాలని చెప్పి శ్రీమాన్ నారాయణ స్వామివారు ఆయన మనోసంకల్పాన్ని ప్రతి సంవత్సరం ఎన్ని ఆటంకాలు ఏర్పడినా కానీ అది ఏ రూపేణా కానీ ధన రూపేణా కావచ్చు, ధాన్య రూపేణా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, లేకపోతే సేవకుల రూపేణా కావచ్చు, లేకపోతే చేసే పురోహితుల రూపేణా కావచ్చు, ఇలా ఏ రూపంలో ఏ బాధ కలిగినా కానీ తాను నిలబడుకుంటూ లాస్ట్ టైం పోయినసారి కూడా ఈ కోవిడ్ వల్ల కూడా చేయలేమనుకునే సమయంలో కూడా యథాశక్తిగా అంటే భక్తులను పరిమిత సంఖ్యలో పెట్టుకుని కూడా పోయిన సంవత్సరం కూడా కార్యక్రమాలు జరిగిన రోజులు ఉన్నాయి. ఏం చేయాలన్నా కానీ స్వామివారి యొక్క అనుభవం అంటే శాస్త్రం చెబుతుంది మన దగ్గర కోట్లు డబ్బులు ఉన్నా కానీ స్వామివారికి భగవంతుడికి ఒక్క రూపాయిని వినియోగించే శక్తిని ఎక్కడ ఇస్తుంది అంటే ద్రవ్యశుద్ధి అంటుంది శాస్త్రం. మనం సంపాదించిన ధనం శుద్ధిగా ఉంటేనే భగవంతుడికి వినియోగించడానికి యోగదాయకం. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ధనం భగవంతుడికి వినియోగించేదానికి శక్తి ఇవ్వడు భగవంతుడు. ఎందుకంటే నీవు సంపాదించిన పాపం నీతోనే మూట కట్టుకొని పొమ్మంటాడు, కానీ నీవు చేసిన పాపాలన్నీ కూడా తీర్చుకునేటటువంటి ఫలితాన్ని ఎక్కడ ఇస్తారయ్యా అంటే చేసే దానం ధర్మం వల్ల. అలా లోక కళ్యాణం చేయాలని చెప్పి నారాయణ స్వామి వారు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాన్ని తలపెడతారు. ఇందాక చెప్పుకున్నాం శివుడికి కేశవుడికి భేదం లేదనేటువంటి మనోసంకల్పాన్ని ఆయన చెప్పుకుంటూ మామూలుగా అయితే చెప్పాలంటే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు శివుణ్ణి ఆరాధించరు, శివ సంప్రదాయంలో ఉన్నవారు వైష్ణవుని ఆరాధించరు, విష్ణురూపం ఆరాధిస్తారు కానీ ఎంత మాత్రం నామమాత్రం ఉంటుంది శాస్త్రం. కానీ ఇరువురికి భేదం లేదు ఇక్కడ అని చెప్పి ఒకే తాటి పైన ఇరువురిని కూడా 2 రోజుల పాటు ఆ శివ సంప్రదాయంలో కార్యక్రమాలు, 3 రోజుల పాటు వైష్ణవ సాంప్రదాయంలో సుదర్శన హోమ కార్యక్రమాన్ని చేయడం నిజంగా అద్భుతం. ఆ కార్యక్రమంలో మనం పాల్గొనడం మన మహాభాగ్యం. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. జీవితంలో ప్రతిరోజు ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి, కానీ 5 రోజులు వచ్చేది సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే వస్తాయి. కాబట్టి మనకు శక్తిని అనుసరించి ఏ కార్యక్రమాన్ని ఏ సేవ చేసుకునే భాగ్యాన్ని స్వామివారు మనకు కల్పించారో
కనీసం కార్యక్రమంలో మనం చూసినా కానీ ఆ భాగ్యఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో జరిగే పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. గణపతి పూజ, పుణ్యాహవాసం, రక్షాబంధనం, స్వామివారికి విశేషమైనటువంటి మహాన్యాస పారాయణం, అష్టాంగ నమస్కారం, అంటే మగవాళ్ళ చేత అష్టాంగ నమస్కారాలు, భగవంతుడు ఇచ్చినటువంటి 8 అంగముల చేత స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేపించి, ఇందాక చెప్పుకున్న విధంగానే రుద్రం చేత, నమక చమకాదుల చేత స్వామివారికి విశేషమైనటువంటి ఏకాదశం అంటే 11 మార్లు రుద్రాన్ని వల్లిస్తూ 11 రకాల ద్రవ్యాల చేత స్వామివారికి విశేష స్నపన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో మనసులో పంచాక్షర స్తోత్రాన్ని, కన్నులలో స్వామివారి యొక్క రూపాన్ని నిలుపుకుంటూ చేసే కార్యక్రమాన్ని కన్నులారా వీక్షిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాశిష్యులు అందరికీ కలదాని చెప్పి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోండి. అక్షోభ్యాయ మహా, కుంజరాయ మహా,
ప్రమోదాయ మహా ముదుక ప్రియాయ మహా కాంతిపదే నమః ఉదయం నమః కామిన్ నమః సుప్రియాయ నమః మహోదరాయ నమః మధుకరాయ నమః మహావీరాయ నమః మంత్రి నమః విష్ణు ప్రియాయ నమః భక్తి జీవితాయ నమః ఐశ్వర్య కరణాయ నమః జయ నమః నుస్తాయ నమః గణాదేశాయ నమః జపేదాయ నమః ఉడవిన్ నమః అభిశ్వదాయ నమః ఋతుశ్రీ నమః అగ్రన్యాయ నమః అగ్రభోక్ష్యాయ నమః గౌరవ్యాయ నమః అభ్యక్తాయ నమః మహేశ్వరాయ నమః దివ్యాంగాయ నమః మన్నింగలిమేలాయ నమః దేవదామోదీ నమః బ్రహ్మచారీ నమః బ్రహ్మరూపే నమః విద్యాదాయ నమః నిశ్చయ నమః శ్రేష్ఠవి నమః దూరితాయ నమః విగాధాయ నమః రక్షోగే నమః ముత్యేచాయ నమః సముద్రాయ నమః ఓం శ్రీ భక్తి వినాయక స్వామి నామః పుష్పాక్షర పూజాం సమర్పయామి. ఓం దశాంగం గుగ్గురోపేతం పరమేశ్వరుడు లయకారకుడు అంటారు. పరమేశ్వరుడు ఏమయ్యా అంటే సృష్టికారకుడు బ్రహ్మదేవుడు అయితే
స్థితికారి కూడా విష్ణు రూపుడైతే లయకారి కూడా పరమేశ్వరుడు అంట. అంటే మనిషి యొక్క జీవితాన్ని ఆడించేవారు ఎవరి అంటే పరమేశ్వరుడు. లయాభూతమైనటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహణం ఎప్పుడైతే కలుగుతుందో చేసే స్థితి చేత పొందే జ్ఞానం చేత పొందే జీవితం ఏదైతే ఉందో ఉన్నత స్థితిని పొందుతుంది. కాబట్టి అటువంటి కార్యంలో భాగంగా విఘ్న వినాయకుడు అయినటువంటి స్వామివారి యొక్క గణపతి పూజా కార్యక్రమం చేత ప్రారంభించాం. అనంతరం పుణ్య అహం ఆచమణం అని చెప్పే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందరికీ కూడా పుణ్యాహవంతులు కావాలని చెప్పి మనస్సులో ఎందరికో ఉంటుంది. ఏ కార్యం తలపెట్టినా కానీ భగవంతుడి యొక్క సన్నిధానంలో ఎలా ఉండాలయ్యా అంటే నేను నాది అనేటటువంటి అహం లేకుండా ఎప్పుడైతే మనం భగవంతుడి పూజా కార్యక్రమాన్ని చేస్తామో ఆ పూజా కార్యక్రమం భగవంతుడికి చెందుతుంది, వచ్చే ఫలితం భక్తుడికి చెందుతుంది. అలా చేయాలంటే ఏం కావాలయ్యా అంటే మనస్సులో స్థిత ప్రజ్ఞత కావాలి. అంటే చేసే భగవంతుడి మీదే మనస్సు లబ్ధమయ్యే శక్తిని ప్రసాదించుకోవాలి. ఎలాగయ్యా అంటే శరీరం శుద్ధిగా ఉంటేనే మనకు మనస్సులో చేసే ప్రతి పని కూడా శుద్ధిగా ఉంటుందని చెప్పి శాస్త్ర ప్రమాణంగా మనము దేహం శుద్ధి కోసము స్నానం ఆచరిస్తాము, సబ్బు రుద్దుకుంటాము, షాంపూ వేసి తల స్నానాలు చేసుకుంటాము. అలాగే ఆత్మశుద్ధి, భగవంతుడి యొక్క ఏ కార్యాన్ని చేయాలన్నా కానీ మనస్సు శుద్ధిగా లేకుండా చేస్తే భగవంతుడికి చెందదని చెప్పి శాస్త్రం. ఎందుకంటే దేహం ఇక్కడ ఉండి మనస్సు ఎక్కడో పరిగెడుతూ ఉంటే చేసే ప్రమాణికం ఏది కూడా ఉండదు. ఎందుకంటే దేహం మాత్రమే ఉంటుంది ఇక్కడ. దేహానికి కావలసిన ఐహిక భోగాలను మాత్రమే పరమేశ్వరుడు ఇస్తాడు. కానీ జ్ఞానం అనేటటువంటి తత్వాన్ని, స్థిర ప్రజ్ఞత కోసం చేసేటటువంటి వైదిక పుణ్యఫలాన్ని మనకు జీవితంలో మనము భూతాధారం చేసుకోలేమని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి చిత్తశుద్ధి లేకుండా చేసే శివ పూజలు ఎన్ని ఉన్నా కానీ వ్యర్థమే. అలాగే పాండశుద్ధి లేని పాదం ఎంత వండినా వ్యర్థమే అంటుంది శాస్త్రం. కాబట్టి మనస్సులో ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి రెండు ప్రమాణం. కాబట్టి అటువంటి చిత్తశుద్ధిని కలుగ చేసుకునేదానికి ఆత్మ, స్థల, వస్తు, ద్రవ్య, పదార్థ, స్థల శుద్ధి అర్థం ఉంటుంది. ఇప్పుడు దాకా ఇందాక కూడా మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడో తిరిగిన కార్పెట్ తెచ్చి ఇక్కడ వేసాం, మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం, ఇక్కడ వచ్చే సమయంలో వినరాని మాటలు వింటాం, చూడరాని దృశ్యాలు చూసి ఉంటాం, మాట్లాడరాని మాటలన్నీ కూడా మాట్లాడి ఉంటాం. ఇలా చేసిన ప్రతి కర్మ కూడా కర్మే అంటుంది శాస్త్రం. ఇవన్నీ మనసులో ఉంచుకుని పూజ చేస్తే ఆ ఫలితం కూడా శూన్యం అంటుంది. కాబట్టి అందుకోసమే ఆత్మశుద్ధ్యర్థం, స్థల శుద్ధ్యర్థం, వస్తు శుద్ధ్యర్థం, పాండ శుద్ధ్యర్థం, తెచ్చిన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి కలగాలని చెప్పి చేసే పుణ్యాహం ఆచమనం, నేను పుణ్యాహవంతుని కావడానికి చేసే కార్యక్రమం ఈ పుణ్యాహవాచనం. ఈ కార్యక్రమం ద్వారా భగవంతుడికి చేసే కార్యం ద్వారా నా మనస్సు స్థిత ప్రజ్ఞత పొంది మనస్ఫూర్తిగా పూజా కార్యక్రమాన్ని చూసి చేసే భాగ్యాన్ని కలగ చేయాలని చెప్పి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. అందరూ కూడా వరుణ, వాస్తు, బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు ప్రధాన దేవతల కలశంలో వారిని ఆవాహన చేసి ఆ నీటిని మీ అందరి మీద కూడా చల్లడం జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో పుణ్యాహవాచన జరుగుతుంది. నమస్కారం చేసుకోండి. ఓం పరిమళ విరిదనందన హారిద్రాంచూర్ణ కుంకుమాలంకరణాభరణ క్షతాని పుష్పాని పూడయామి
ஓம் ஓம் வருணாய நமஹ, ஓம் விலபிச்சகாய நமஹ, ஓம் ரஜேதசே நமஹ, ஓம் தீர்த்தராஜாய நமஹ, ஓம் யக்ஞபுருஷாய நமஹ, ஓம் சர்வவியாதி நிவாரகாய நமஹ, ஓம் சகல தோஷ நிவாரகாய சகல சம்பத் பிரதாயகாய ஸ்ரீ வருணாமாஸ்து பிரம்மதேவதா நானாவித பரிமள பத்திராமி தீபம் தரிஷயாமி தூபம் தீபம் அவசரார்த்தம் காஷ்மீர பல ரசாபல தாடிமி பல கண்டத்வகணை வேத்யம் இதுக்காக்ஷாந்தமஸ்காரி விஷ்ணு புண்ணியம் தீர்க்கமாயுரஸ்யோ சௌமனஸ்ய வஸ்து புண்ணியம் தீர்க்கமாயுரஸ்து சிவாபசந்தோ சௌமனஸ்ய வஸ்து அக்ஷதம் ஜாரிஷ்டம் பிதாமஹ ஏதா அவல்ய சந்தோ
అందరూ కూడా మీ యొక్క ఇంటి పేరును ఒక్కసారి తలుచుకొని భక్తి శ్రద్ధలతో ఒక్కసారి చెప్పండి. మహ్యం సహ కుటుంబానాం శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే ఆశీర్వచన అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి. ఓం భోగు స్వస్తి భవంతో భ్రువంతో స్వస్తి. రామస్తోమం సదయామవాచమానో మంత్రం సరథేహోపయాత ఏ
Thank you.